హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన కార్ షోరూమ్ తరపు నుంచి అయితే మనం ఒక మీట్ అయితే కనెక్ట్ చేసాం. సో మన షోరూమ్ లో ఉన్న వెహికల్స్ అన్ని అయితే రోడ్ షోకి అయితే తీసుకెళ్ళాం. సో అంటే రోడ్ షో అనేది అంటే మనం ఇన్ని వెహికల్స్ అయితే మన ఇక్కడ ఉన్నాయి, ఇలాంటి వెహికల్స్ అన్ని చూపించడానికి. సో వెహికల్స్ అన్ని ఎక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో మీకు గివ్ అని చెప్పినట్టు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు, నో ప్రాబ్లం. మీకైతే యూసీ అనుకుంటున్నాను. సో మీకు కావాలంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ వీడియో కూడా మీకు ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో ఎలా ఉందని చెప్పండి, మీరు కామెంట్స్ చేయండి. సో ఎలా ఉంటుంది లాస్ట్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ రోజు అయితే మన కార్ నుంచి తీసుకుందాం, అంటే నేను ల్యాంబోలో అయితే వెళ్దాం అనుకున్నాను, బట్ ల్యాంబో తెలుసు. సో దాన్ని అయితే ఇప్పుడు అలా తీసుకొచ్చేది లేదు. సిమియన్ అయితే కాల్ చేశాడు పార్ట్నర్షిప్ అయితే తీసుకుందామని, ఎందుకంటే తనకి యాంటీకి అయితే పెట్టాను కాబట్టి. సో నేనైతే థింక్ చేస్తాను, మీరు చెప్పండి సిమియన్ పార్ట్నర్షిప్ తీసుకుందామా లేదంటే మన షోరూమ్ ని కంటిన్యూ చేద్దామా అనేది. సో ఫ్రెండ్స్, మన షోరూమ్ కి అయితే మళ్ళా వస్తారు, మన షోరూమ్ దారిలోనే కాబట్టి ఇక్కడే కాబట్టి మనం ఏం చేద్దామంటే వచ్చేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్. సో మనం వచ్చేటప్పుడు అయితే మళ్ళీ పునః సో మనం వచ్చే దారిలో అయితే మన షోరూమ్ లో చూద్దాం అనేది అన్ని అక్కడికైతే షిఫ్ట్ చేశాను. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకు కావాలంటే చెప్పండి. ఓ, ఈ వెహికల్ అయితే బాగుంటుంది. ఈ వెహికల్ కూడా అక్కడ ఉండదు అనుకుంటున్నాను, ఎందుకంటే దొరికితే లాస్ శాంటోస్ దొరికే వెహికల్స్ చెప్తున్నాడు. మనకి బ్లాక్ కలర్స్ అయితే తీసుకొచ్చి షోరూమ్ లో పెట్టమని చెప్పాము, అంటే గవర్నమెంట్ రూల్ అయితే అది ఇచ్చారు. ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ కూడా నార్మల్గా కండక్ట్ చేసింది అయితే గవర్నమెంట్, లాస్ ఏంజెల్స్ గవర్నమెంట్ అయితే కండక్ట్ చేసింది. సో మన వెహికల్స్ అన్ని కార్ డీలర్షిప్స్ వాళ్ళు అయితే పంపించారు. సో మనది కూడా డీలర్షిప్ ఉంది కాబట్టి మనం కూడా పంపించారు. దీన్నైతే సెట్ చేద్దాం వెంకట పదా. ఓకే గాయ్స్, లాస్ట్ వీక్ అయితే ఎలా ఉందని చెప్పండి. ఇంకొన్ని కేసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని వెహికల్స్ అయితే బ్లాక్ లో ఉన్నాయి. బయలక్ మనం కూడా మన ల్యాండ్ క్రూజర్ బ్లాక్ లో ఉంది, బాగుంది. ఇదైతే ఎస్యూవి, బాగున్నాయి కార్స్. ఈ కార్ అయితే చూసా కదా ఫ్రెండ్స్, ఓపెన్ టాప్, ఇదైతే నా ఫేవరెట్ కార్. కావాలని కొంచెం బాధ అయితే ఉంది, ఎందుకంటే చెప్పాను కదా హ్యాండింగ్ సిగ్నేచర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్ ఉంటుందా. నాకైతే ఒక వెహికల్ అయితే బర్నౌట్ చేయాలి, లేదా ట్రక్. ఇదైతే యాంటీక్ పీస్. సో ఇదైతే కొంచెం రేర్ పీస్ నాకు తెలిసి ఒకటే ఉంటుంది. మన షోరూమ్ లో అయితే లేదనుకుంటాను, ఎవరు తీసుకొచ్చారు. ఇదైతే మన కార్ అంటే మన కార్స్ అన్ని తీసుకురావడానికి తెచ్చిన ట్రైలర్స్, ఆర్మర్ ట్రక్. ఇదైతే ఆర్మీకి సంబంధించింది అనుకుంటాను గాయస్, ఆర్మీ వాళ్ళకి తీసుకొచ్చారు. మనకైతే సంబంధం లేదు ఎందుకంటే ఆర్మీ కాబట్టి. చెప్పాను కదా బర్నౌట్ అయితే కంపల్సరీ. సో మీరైతే ఎంజాయ్ చేయండి, వెహికల్స్ అన్నీ ఎలా ఉన్నాయి. సో ఇక్కడైతే పరదా గొప్ప ఉంది కదా, సో ఇది కార్ కి. సో ఈ కార్ వచ్చేసి ఈ పైన ఉంది కదా, ఈ కార్ బ్లాక్ కలర్. సో ఈ కార్ అయితే కింద బ్లాంకెట్ వేసి పెట్టారు. సో ఇలా అయితే ఉంది, ఇది యాంటిక్ పీస్. అందుకే పోలీసు కూడా ఇక్కడే ఉన్నారు. చాలా మంది అయితే చూస్తున్నారు, మాక్సిమం ఈ సేల్ లో చాలా వరకు మనకి కార్స్ అయితే సేల్ అవుతాయి అనుకుంటున్నారు. కొన్ని అయితే మనకి రేపు లో కనపడతాయి, కొన్ని అయితే అసలు కనపడదు, ఎందుకంటే కార్ సెంటర్స్ నుంచి అవి ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి కాబట్టి. వెహికల్స్ అయితే అన్ని చాలా బాగున్నాయి. సారీ పడుతుంది, ఈ కార్ అయితే
బాగానే ఉన్నాయి. సో వెహికల్స్ అనేవి అయితే బాగున్నాయి. నేను మైకిల్ని కూడా ఇన్వైట్ చేశాను, ఎందుకంటే మైకిల్ ప్లేస్కి తన కూతురికి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కార్ని. సో మరి ఇప్పుడు వచ్చాడో లేదో అనేది మనకి తెలియదు, చూద్దాం మనం అయితే. ఓకే, వెహికల్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇదేమో ట్రక్ కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ట్రక్ ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. ఓకే, వెహికల్స్ అన్ని బాగానే ఉన్నాయి. చాలా మోడల్ మోడల్ వెహికల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇదైతే ఆఫ్ రోడ్ ట్రక్ చాలా బాగుంటుంది, స్ట్రాంగ్ బాగుంది. మన వెహికల్ కూడా కాసేపు అయితే దీంట్లో పెడదాం. మన వెహికల్ తర్వాత తీసుకొని వచ్చి షోరూమ్ అంటే తీసుకుని పెడదాం, ఎందుకంటే మన వెహికల్ షోరూమ్ లో ఉంది. మన షోరూమ్ లో వెహికల్ సేల్ చేయడానికి ఆఫ్ రోడ్ వెహికల్స్ అయితే ఒక్కొక్కటి సూపర్ ఉన్నాయి. పర్లేదు, కొన్ని అయితే ప్లాన్ కార్స్ అయితే తీయదు, రోడ్ అన్ని అయితే వేసుకుని. సో మైక్ ఎక్కడైతే ఉన్నాడు, ఓ మైక్ ఇదైతే తన కూతురు అయితే కొంచెం పోర్స్ అయితే ఉంటుంది. పర్లేదు మనకి ఎందుకు, అది మైక్ ఉంటుంది. సో ఇదైతే ఒకే వాళ్ళు కండక్ట్ ఇదే ఒకే వాళ్ళు షోరూమ్ కండక్ట్ చేస్తారు. గైస్ ఇక్కడ కూడా వెహికల్ గాడ్లో జరుగుతుంది. కొన్ని కొన్ని గ్లిచెస్ కంప్లీట్ అయితే గేమ్ కాబట్టి సాఫ్ట్వేర్ మనం సెట్ చేసుకుంటాం. అరే సారీ సారీ గాయ్, వేరే సారీ అని ఫైర్ ఇంజిన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైర్ ఇంజిన్స్ బ్లాక్ కలర్ లో అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అయితే నార్మల్ గా రెడ్ లో అయితే ఉంటాయి. వావ్, ఇదైతే టీవీ షో కొంతమంది అంటే గవర్నమెంట్ వాళ్ళు కనెక్ట్ చేసింది కాబట్టి టీవీ వాళ్ళు కూడా వచ్చినట్టు ఉన్నారు. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ దగ్గర దగ్గర. నెక్స్ట్ అయితే వెహికల్స్ అనేవి చూద్దాం. చాలా వెహికల్స్ ఉన్నాయి గైస్. సో ఇక్కడైతే మనకి పని అయిపోయినా ఒకసారి మైకిల్ని అయితే కలిసి ప్రార్థన చేసి మనం మన షోరూమ్కి అయితే వెళ్దాం. చూద్దాం మరి, నేనైతే మైకిల్ దగ్గరికి వెళ్ళి అయితే మళ్ళీ మనం గాయస్ మైకిల్ దగ్గరికి వెళ్ళడానికన్నా ముందర కొంచెం అంటే ఈ వెహికల్ కొంచెం టచ్ చేద్దాం. నేను పర్మిషన్ తీసుకున్నాను పోలీసుల దగ్గర అంటే వెహికల్ కొంచెం టచ్ చేద్దాం అంటే ఎలా ఉంది ఏంటి అని. ఓకే, ఇంటీరియర్ అయితే ఏమంత బాగాలేదు. డాష్ బోర్డ్ కూడా పనిచేస్తుంది. ఇదైతే ఆర్మర్ ట్రక్ ఫ్రెండ్స్, అంటే ఆర్మర్డ్ అంతా గన్స్ అలాంటివి అయితే మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో పర్లేదు, వెహికల్ అయితే బాగానే ఉంది. బట్ గేమ్ వెహికల్ కదా, మనకి అంత కంట్రోల్ అవ్వట్లేదు సరే. సో వెహికల్ అయితే ఇక్కడ పెట్టొద్దాం మళ్ళీ. బాగానే ఉంది వెహికల్ కూడా, మన ఆర్మీకి అయితే మంచి వెహికల్ అయితే అని చెప్పచ్చు. ఎందుకంటే వెహికల్ వచ్చేసి మాక్సిమం వాళ్ళు గన్స్ తీసుకురావడానికి అయితే వాడతారు. సో పర్లేదు, వెహికల్ అయితే బాగానే ఉంది. నేను ఏదైతే అక్కడ పెట్టేద్దాం. ఓ చూసారా, అది వంకర వంకర ఎలా వెళ్తున్నాం. గైస్ వెహికల్ అయితే పెట్టేద్దాం. అయితే మనం మైకిల్ దగ్గరికి వెళ్దాం గైస్. మైకిల్ దగ్గరికి వెళ్ళేసి మనం సెలెక్ట్ చేసుకున్నాడేమో అని అడుగుదాం. నెక్స్ట్ వెహికల్ ఏం తీసుకుంటాడు అనేది మనకి తెలియదు కాబట్టి మనకి తెలియదు సార్. నేను మైకిల్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. గైస్ మనమైతే మైకిల్ దగ్గరికి వచ్చేస్తాం, వాళ్ళు ఇంకా అయితే సెలక్షన్లోనే ఉన్నారంట. సో అదేంటి ఏ వెహికల్ తీసుకున్నాడని మనకైతే చెప్తా ఉన్నాడు. ఓకే, వెహికల్ ఒకసారి చూద్దాం, మాకైతే కొంచెం బాగా నచ్చింది. చూద్దాం మరి, సూపర్ ఫాస్ట్గా ఉంది, కంట్రోల్ అయితే అవ్వట్లేదు. మన ల్యాంబోకి బీట్గా అయితే ఉంది, అదేదో చెప్పచ్చు. పర్లేదు, వెహికల్ మందే కదా, ఏం కాదు. సో గాయస్ ఈ వీడియో నచ్చితే మీరైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గాయస్. ఇప్పుడైతే మనం మన కార్ ఇక్కడైతే ఉంది. సో ఈ వెహికల్ మన కార్ తీసుకొని అయితే షోరూమ్కి అయితే వెళ్తాం.
కానీ మనకంటే మనకు పర్మిషన్ ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే బిజినెస్ మ్యాన్స్ కాబట్టి ప్రాబ్లమ్ కానీ ఒక పర్మిషన్ కానీ తెస్తారు అది నా విషయం. సో మనమైతే మన షోరూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. నాకైతే సెట్ చేశాను షోరూమ్కి. బస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో చెప్పడం ఏమి వస్తుంది. సో ఈ వీడియో అంతా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. నన్ను బస్ మీ ఫ్రెండ్స్కి అయితే చెప్పండి ఫ్రీ పబ్జి యూసీ 60 అంటే 60 యూసీ మాత్రం చూడగలను నేను అయితే. స్టే ట్యూన్ గైస్. మనం ఓకే వచ్చేసాం. సో వెహికల్స్ అయితే కొన్ని అక్కడికి వెళ్ళినాయి కాబట్టి మనకైతే ఎక్కువ వెహికల్స్ అయితే ఉండవు అనుకుంటున్నాను. ఇక్కడ చూద్దాం మరి చూసేట అతను మనకి వర్కరే. సో 2 వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకే దాని డోర్ అయితే తీస్తారు, తీసి చూపిస్తారు డోర్ని. ఓకే పింక్ కలర్ అయితే ఓకేనా అండి. ఇవైతే ఇంకోటి వచ్చాం ఫ్రెండ్స్, షోరూమ్ బాగానే రన్ అవుతుంది. సో దీన్ని అయితే అప్డేట్ చేద్దాం. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్ గైస్. బై బై, లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.